మీకు విద్యా దీవెన పథకం, విద్యా దీవెన బాబుది పడేది అండి. ఏమేమి వచ్చాయి మీకు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి మూడే వచ్చాయండి. ఇంకేవి రాలేదు. ఏంటి, పెన్షన్ వస్తుందండి ఇప్పుడు. మా పాపది డిగ్రీ అవుతుంది, ఆ అమ్మాయిది విద్యా దీవెన వచ్చింది. నెక్స్ట్ బాబుది డిగ్రీ అయ్యింది, డిగ్రీ వచ్చింది అంతే. ఇంకేంటో వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది మీ సైడ్? వాలంటీర్ వస్తున్నారండి, వస్తున్నారు. ఏమైనా ఏదైనా కావాలంటే కొబ్బరి చెప్పాలి. వాళ్ళ మాట తీరు బిహేవియర్ అంతా బానే ఉంది. బానే ఉంది. పెన్షన్ అప్పుడు లైన్ లో ఉండే తీసుకునే వాళ్ళ మీరు? లైన్ లో ఉండే. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారా? ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు. బెటర్మెంట్ ఏమన్నా ఉందా మరి అప్పటికిప్పుడు? బెటర్ అంటే కొద్దిగా మాకు ఇలాంటి పనులుగా వెళ్ళిపోవాలి, పనులకు కూలి పనులు చేసుకున్నాం కదండి, వెళ్ళిపోవడానికి మరి ఇంటి దగ్గర ఉండం కనుక ఇదే బెటర్. ఇంత ముందుకు అంటే రేషన్ షాప్ కి వెళ్ళి తీసుకునే వాళ్ళు కదా, ఇప్పుడు ఇంటింటికి వస్తుంది. ఇప్పుడు ఇంటింటికి వస్తుంది, బానే ఉందండి. మాకు ఆడవాళ్ళకి బాగుందండి. వాలంటీర్ వ్యవస్థ బాగుందా? చాలా బాగుంది. మీకేమన్నా పథకాలు అందాయమ్మా ప్రభుత్వం నుంచి? ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాల్లో మాకు ఇల్లు స్థలం వచ్చింది. ఇల్లు స్థలం వచ్చింది. డ్వాక్రా వచ్చిందా? డ్వాక్రా వస్తుంది. డ్వాక్రా వస్తుంది. మీకు ఇది ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిందండి. మాకు అంతా బాగుందండి. జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని విధాలా బాగుంది. ఓకే. కరోనా టైంలో మీకు మెడిసిన్స్ సరిగా టైంకి అందాయా? కరోనా టైంలో కూడా బాగానే ఉంది. బాగుంది. ఇక్కడ పరిస్థితి అయితే ఇప్పుడైతే బాగుందండి. ఆడవాళ్ళకి ధైర్యంగా ఉంది, పిల్లల్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నా. ఏదైనా సరే కొంచెం బాగుంది. ఎక్కడ చదువుతున్నారు? మా కనపాక స్కూల్లో చదువుతున్నాను. చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రైవేట్ స్కూల్ కన్నా మాకు గవర్నమెంట్ స్కూల్, మా ఊరే కనపాక. ఫుడ్ అది టీచర్స్ అందరూ కూడా బాగా చెప్తున్నారు. ఇంత ముందుకున్న ప్రభుత్వానికి దీనికి తేడా? ఇంతకు ముందు అంటే ఎప్పుడు కూడా బాగుంది, కాబట్టి ఇప్పుడు దాని మీద ఇప్పుడు వ్యవస్థ బాగుంది. ఇప్పుడు ఏంటంటే లేడీస్ కి కొంచెం ధైర్యంగా ఉంది, రోడ్డు మీద రావాలంటున్నారు భయం వేసి. ఇప్పుడు ఏంటంటే కొంచెం అన్ని విధాలా ధైర్యంగా ఉంది. రేషన్ వస్తుందంటే చక్క ఇచ్చేస్తున్నారు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుందండి మీ ఉద్దేశం? మళ్ళీ ఎవరు ఇచ్చారంటే మనకి ఎవరైతే పరిపాలన చేస్తారో అలా వస్తే బాగుంటది. పేరు మనం ఫ్రీ చెప్పలేం కదండి. సరే, ఒకవేళ అలా చెప్పిన ఇంకోలా ఉంటుందండి. టీటీకి వచ్చి సర్కిల్ ఇస్తున్నారు కదా, దానికి దీనికి ఏమైనా తేడా కనబడుతుందా? పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా? ఎప్పుడు అలాగే ఉంది కదండి, అన్ని ఇస్తారు కదా. అయితే వచ్చి జగన్ వచ్చిన దగ్గర నుంచి బాగానే ఉంది, కానీ మళ్ళీ స్వార్థం ఉంటే జగన్ చేస్తారు. మరి ఇప్పుడు ఇల్లు ఇచ్చారండి, మన సెక్రటరియట్ వాలంటీర్ పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇంటింటి కొనుక్కమనే పెట్టారు. అది చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ సెక్రటరీ వాళ్ళు తప్ప మరి ఆర్డీఓ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చినా మాకు ఇల్లు రాలేదు. మాకు 18 సంవత్సరాలు పెట్టి ఇక్కడే ఉన్నాం, ఇక్కడ ఉన్నా మాకు ఇల్లు రాలేదు. అయితే కారణం తెలియదు. మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? ఉంది. దాన్ని మీ ఇంట్లో మాకు చాలా అన్ని విధాలుగా బాగుంది, కాబట్టి ఇల్లు విషయంలోనే మాకు దెబ్బేశారు. వాలంటీర్ వ్యవస్థ మీకు ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడింది. ఎన్నో బర్త్ సర్టిఫికేట్ వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళి పడి కాపులు కాసి వాళ్ళకి లంచాలు ఇచ్చి ఎన్నో బాధలు పడేవాళ్ళు. మోడీ సర్టిఫికేట్ దానికి డెత్ సర్టిఫికేట్ ఈ బాధ వేరు, ఆ బాధ వేరు, ఈ రెండు బాధ ఎక్కువైపోయింది. ఇప్పుడు అలా కాదు, సచివాలయంకి వెళ్తే చక్కగా వాలంటీ ఒక్కొక్క టైంలోనే తెచ్చిచ్చేస్తారు. ఈ వ్యవస్థ మాత్రం చాలా బాగుంది. ఇది గవర్నమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. మాకు అమౌంట్ పడుతుంది. ఇంట్లో పెన్షన్ ఎవరికైనా వస్తున్నారు? నాకే వస్తుందండి. మా ఆయన చనిపోయారు, నాకు 6 నెలల్లోనే చేశారు. ఆ మేలు ఎప్పుడు మర్చిపోలేదు. వేరంగా వచ్చింది, కానీ వాలంటీర్ ద్వారా మాకు వచ్చింది. వాలంటీర్ జాబులు మాత్రం ఉంచితే చాలా బెస్టే, కాకపోతే మరి వాళ్ళ ఇష్టం కదా. ఇలాగే ఉండాలంట, ఇలాగే ఉండాలి. కానీ జగన్ వచ్చినా మనకి బాగానే ఉంటది. మరి ఈరోజు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటు సంక్షేమము అటు అభివృద్ధి. సంక్షేమం అంటే గతంలో తీసుకున్నట్లయితే ఒక పెన్షన్ కానీ ఒక ఇంటి స్కీమ్ కానీ లేదా ఇతరత్ర స్కీములు కావాలంటే జన్మభూమి కమిటీల ద్వారా కమిటీలు వేసి కమిటీల ద్వారా ఇచ్చేవారు. ఆ జన్మభూమి కమిటీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఇష్టమైన పార్టీ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ జన్మభూమి కమిటీల్లో కూడా నాకేటి ఇస్తాం నీకేటి ఇవ్వాలనే పరిస్థితి ఉంది. ఇవాళ ఏదైతే ఆయన సుదీర్ఘ పాదయాత్రలో నన్ను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయండి, ప్రజలు కష్టసుఖాలు తెలుసుకున్న పాదయాత్రలో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సుదీర్ఘ పాలన ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తానని ఆ రోజు చెప్పడం, ఆయన వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాల గ్రామ ఆ ఊర్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసుకొని ఆ గ్రామ సచివాలయాల ద్వారా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా
ప్రజల ముందుకే సంక్షేమ కార్యక్రమాలు అందేటువంటి పరిస్థితి ఉండేది. గతంలో నేను దుప్పాడికి సర్పంచ్గా చేస్తున్నాను, ఆ రోజు ఒక ఫంక్షన్ తీసుకోవాలంటే 10 రోజులు పెట్టేది. ఈ రోజు అలా కాదు, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉదయాన్న 5 గంటకే తలుపు తట్టి వాళ్ళింటికే తీసుకెళ్ళి ఫంక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి. మరి ఈ రోజున అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇంటి స్కీమ్ కానీ, ఇళ్ల పట్టాలు కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి రాష్ట్రంలో అందిస్తున్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే తప్పితే మిగతా నాయకులు వాళ్ళు కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ, అభివృద్ధికి వచ్చేపాటికి ఈ నియోజకవర్గం సంబంధించి గౌరవ శాసనసభ్యులు నాటి నుండి నేటి వరకు కూడా ప్రజల్లో మమేకమై ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే ఈ విజయనగరాన్ని సుందరీకరణలో భాగంగా ఎంతో ఈ రాష్ట్ర మొత్తం ఈ రాష్ట్ర మొత్తం మీద కూడా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఈ గౌరవ మా విజయనగరం శాసనసభ్యులు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి. మరి గతంలో తీసుకోండి, గత పాలకులు ఉన్నారు, గత పాలకులకు ఎందుకు అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాలేదు. ఇవాళ విజయనగరం పట్టణం వెళ్ళి చూడమనండి, సుందరీకరణలో ఈ ఆంధ్ర రాష్ట్రానికే ముందు ఈ విజయనగరం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ విజయనగరం సంబంధించి గౌరవ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి గారు, ఆయన పదవి ఉన్నా పదవి లేకపోయినా ప్రజలకి సేవ చేయాలి, మేలు చేయాలనే ఉదయం లేచిన కాంచి సాయంత్రం కూడా తపన పడే ఎమ్మెల్యే. ఎందుకంటే యావత్ ప్రపంచం మొత్తం మీద కరోనా వస్తే, ఒక అన్నదమ్ముడికి కరోనా వస్తే ఇంకొక అన్నదమ్ముడు పక్కకి వెళ్ళి సాయం చేయలేని పరిస్థితుల్లో ఆయన ప్రాణాలకు తెగించి నాకు ఓటేసిన ప్రజలకు భరోసాగా ఉండాలని రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు భరోసా చెప్పి నేనున్నాను, మీరెవరో కంగారు పడొద్దని, ఎవరికైతే బాగులేకపోతే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళకి ఉచితంగా సిలిండర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ఒక్క విజయనగరంలోనే ఉందని సందర్భంగా తెలియజేసుకు. చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు నమ్మరండి. ఎందుకు నమ్మరానంటే 2014-15లో ఆయన మేనిఫెస్టో విడుదల చేశాడు. ఏమని, జాబు కావాలంటే బాబు రావాలని. చాలామంది ఓహో నిజమే బాబుకు ఓటేస్తే జాబు వస్తుందని చాలామంది ఓటేశారు. అదేవిధంగా ఆసరా మొత్తం ఏదైతే ఇప్పుడు అక్క చెల్లెమ్మలు ఉన్నారో అక్క చెల్లెమ్మలందరికి కూడా డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానన్నాడు. అవి ఎక్కడైనా జరిగాయా? జరగలేదు. బాబు రావడం కాదు కదా, బాబు రావడం పక్కన పెడితే చాలామంది ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళంతా కూడా నిరోశ నిప్రెషలతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఈడు ఏదైనా మాట అన్నాడంటే చెయ్యడు అనే ఒక ఆలోచన తపన ప్రజల్లో వచ్చింది. ఇప్పుడు చెప్తున్నాడు 3 గ్యాసులు ఫ్రీ ఇస్తాము మేము గెలిస్తే, 1500 నెలకి ఇంట్లో ఉంటే అందరికి ఇస్తామని. ఇవి ఎవరిది, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితి అయితే లేదు. ప్రజలు అంతా నమ్మి ఓటేయడానికి కూడా సిద్ధంగా లేని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేయడం వల్ల వైఎస్ఆర్సీపీకి ఏమైనా నష్టం జరిగే ప్రయత్నం ఏమీ లేదండి, ఏమీ లేదు. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు మేము జీజీఎంపీలో గడప గడపకి మన ప్రభుత్వంలో చాలా గ్రామాలు తిరిగాము. ప్రతి ఒక్కరు కూడా మన ఎమ్మెల్యే కానీ మా మండల నాయకులు వెళ్తే అపోజిషన్ వాళ్ళు కూడా వాళ్ళ ముఖాల్లో మంచి స్పందన, మనం వెళ్ళగానే రెస్పాన్స్, బాబు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, పార్టీలకి అతీతంగా అన్ని కార్యక్రమాలు కూడా వాలంటీర్ ద్వారా తీసుకొని వస్తున్నారు, ఇంతకన్నా మాకు ఆనందం ఏం కావాలనే పరిస్థితి గ్రామాల్లో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఒక క్వశ్చన్ షూటిగా అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎన్నో స్కామ్లు చేసి ఎన్నో అక్రమ సంపాదనలతోటి ఈ స్థాయికి ఎదిగేశారనేసి కొంతమంది విమర్శిస్తుంటారు, వాళ్ళ గురించి వాళ్ళకి మీరు చెప్పే మాట ఏంటి? అది పార్షియాలిటీ అండి. అంటే నేనేది ఒక మాట చెప్తాను, నిరూపణ అయితే ఓకే, నిరూపణ అవ్వలేదు కదా. ఇప్పుడు నేనున్నానండి ఈ మండలానికి ఏంటది సొసైటీ చైర్మన్, ఆ గ్రామంలో ఎంపీటీసీ ఏంటది. ఇప్పుడు మన కష్టంతో మనం వ్యాపార వ్యవహారాలు అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తే ఆ ఎంపీటీసీ గారు ఆర్డర్ చేశారు, ల్యాండ్ రమ్మన్నాడు, ఇది ఇచ్చారట, అనేక ఆరోపణలు వస్తాయి. ఆ ఆరోపణలకి అవన్నీ కూడా కొట్టుపడేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ 4.5 సంవత్సరాల్లో ఏదైనా స్కామ్ చేయడం కానీ అలాంటివి ఏమన్నా జగన్ గారి దగ్గర ఉన్నాయంటారా, ఎమ్మెల్యేల పరంగా కానీ లేకపోతే? ఆయన ఒకటే చెప్తున్నాడు, మీరెవరి దగ్గర కూడా రూపాయి లంచం తీసుకోవద్దు, ప్రజలకి సుపరిపాలన అందించండి,
నెక్స్ట్ ఏదైనా మళ్ళీ మనం ఎన్నికలకు వెళ్తే నేనున్నాను నన్ను అమ్మండి అని ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా కింద స్థాయి లీడర్ కూడా ఆ విధంగానే ఉన్నాము. ఈరోజు మీరు మాట అన్నారు కానీ చెప్పక తప్పదు. ఇవాళ లక్షలు వెచ్చించి మనం గెలిచినప్పుడు కూడా మా ఎమ్మెల్యేలతో అందరూ ఒకటే. ఇవాళ అయితే మేము బాధపడుతూనే ఉన్నాం, ఉన్నవాస్తాం. ఎందుకంటే ఈ గ్రాంట్స్ ఇవన్నీ లేక బాధపడినప్పుడు కూడా ఆయన సలహాలు సూచనల మేరకు మా మీద ఉన్న నాయకుల సలహాలు సూచనల మేరకు మేము కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులం కూడా ఆ నీతికి నిజాయితీకే కట్టుబడి ఇవాళ ప్రజలకు సేవ చేయడానికి మేము ఇవాళ చాలా ముందుకు వెళ్తున్నాం. ఇది ఒకటే కాదండి, మేము ఆయన మా ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో మా ప్రెసిడెంట్ గారు కానీ మేము కానీ ఏ ప్రజానికం కూడా కష్టంలో ఉంటే ఇట్టే ఫోన్ చేస్తే ఇలాగ హాజరయ్యి మా సొంత ఖర్చులతోటే వాళ్ళకి హాస్పిటల్ కానీ ఇంకోటి కానీ ఇంకే ఇతరత్ర కష్టాల్లో ఉన్న కూడా మా సొంత డబ్బులతోనే మేము వాళ్ళకి ఖర్చు పెట్టి చేస్తున్నామో ఈ సందర్భంగా మాట చెప్పండి. వచ్చే ఎన్నికల్లో ఓటర్స్ ఏ విధంగా ఆలోచించాలంటారు? 100% ఓటర్లు ఆలోచన చేసేది ఏంటంటే నీతిగా నిజాయితీగా పరిపాలన జరుగుతుందని మేము వ్యక్తం చేస్తున్నాం. ఎందుకు నీతిగా నిజాయితీగా జరుగుతుందనే పాటికి అర్హులైన వాళ్ళు లాస్ట్ గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవి. ఆ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే అర్హులైన వారికి పథకాలు ఇచ్చేవారు కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళకి. అదే చెప్పాను మీకు, మాకేం ఇస్తాం మీకేట్ ఇవ్వాలనే పరిస్థితి ఉండేది గతంలో. ఇవాళ అది లేదు. ఖచ్చితంగా 175కి 135 నుంచి 140 సీట్లు గెలుస్తాను ఖచ్చితంగా 100% హామీగా ఇవాళ మీకు ఇమీడియట్ అని చెప్తున్నానండి. వాలంటీర్స్ వస్తున్నారా మా ఇంటికి? సరుకులు టైంకి ఇస్తున్నారా? బాగుందా వాలంటీర్ వ్యవస్థ? ఇంత ముందుకు అంటే రేషన్ లో లైన్ లో నిల్చుండే వాళ్ళు కదా, ఇప్పుడు దానికి దీనికి తేడా ఏమన్నా అవసరం లేదు? లైన్ లో నిల్చు అవసరం లేదు, ఇచ్చేస్తున్నారు. కరోనా టైంలో మందులు అవి కరెక్ట్ బాగా ఇచ్చారు. ఏ స్కూల్? జడ్పిహెచ్ఎస్ జోనల్స్. ఎలా ఉంది మీ స్కూల్లో వ్యవస్థ అంటే విద్య కానీ? క్వాలిటీ ఉందా? క్వాలిటీ ఉంది, మొత్తం అంతా ఇంగ్లీష్ మీడియం చేశారు జగన్ వచ్చిన తర్వాత. మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తారు మాకు. స్కూల్ కూడా ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్లో మార్చారు. మాది మొత్తం స్టేట్ సిలబస్ కాకుండా సిబిఎస్ఈ సిలబస్ సెంటర్ ఉంది. భోజనాలు కూడా మీకు? భోజనాలు కూడా మాకు అప్పుడైతే ఒకటే మెనూ మీద వెళ్ళేది. ఇప్పుడు జగన్ వచ్చాక అయితే మాకు రోజుకు మెనూ పెడతాండ్రు. మీ అమ్మగారికి అమ్మఒడి వస్తుందా? అమ్మఒడి వస్తుంది. వాలంటీర్స్ ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చేస్తారు. నీకు ఇప్పుడు స్కూల్ వ్యవస్థ, నీకు ఒక ప్రైవేట్ స్కూల్లో కార్పొరేట్ స్టైల్లో చదువుతున్న ఫీలింగ్? కార్పొరేట్ స్కూల్ ఉంది, మళ్ళీ బోర్డ్స్ కూడా డిజిటల్ బోర్డ్స్ పెట్టారు మాకు. ఇప్పుడు జగన్ వచ్చాక అయితే మొత్తం ఆల్మోస్ట్ అంతా మార్చేశాడు. ఇంకా డిజిటల్ బోర్డ్స్ వచ్చాయి, బెంచెస్ మార్చారు, ఇంకా చాలా చెప్పుకోవచ్చు. స్కూల్ కలరింగ్ మొత్తం, పెయింటింగ్, గేమ్స్ కూడా చాలా ఉంటాయి. బైజూస్ నుంచి క్లాస్ లో వినొచ్చు. రేషన్ ఇంటికే వచ్చేస్తారు? ఇంటికే వచ్చి. మీ ఇంట్లో ఎవరన్నా పెన్షన్ తీసుకుంటున్నారా? తీసుకుంటారు. ఎవరు తీసుకుంటున్నారు? మా అమ్మ తాత. అమ్మ తాత ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు మీ ఇంటికి వచ్చాయి? వస్తాయి. భోజన వసతులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఒకప్పుడంటే ఒకటే మీరు ఫాలో అవుతారు, ఇప్పుడు మీరు వచ్చి మొత్తం రోజుకోటి వెరైటీ. ఏ రోజు ఏమేమి పెడతారు? ఏ రోజు ఏమంటే సోమవారం కూరగాయలు, బిర్యానీ, మళ్ళీ గుడ్లు పులుసు, చక్కి, ఎగ్ పెడతారు. మంగళవారం పులిహోర, దొండకాయ పచ్చడి, గుడ్డు, మళ్ళీ ఆ రోజు రాగి చావ వేస్తారు. రాగి చావ. బుధవారం బిర్యానీ, బంగాళాదుంప కూర, ఎగ్, చెక్కి ఇస్తారు. గురువారం ఇప్పుడు మెనూ మార్చారు, అప్పుడైతే లెమన్ రైస్ పెట్టేవారు. లెమన్ రైస్, టమాటే పులుసు, టమాట పచ్చడి, ఎగ్, మళ్ళీ ఆ రోజు రాగి చావ పెట్టేవారు. శుక్రవారం ఏమి అన్నము, చుక్కూర, ఆకుకూర పప్పు పెట్టేవారు, చక్కి ఇచ్చేవారు, మళ్ళీ ఎగ్. శనివారం గ్రీన్ రైస్, దాంతోపాటు పరమన్నం,
రవ్వను పాపుచారు. హోటల్ 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 పెద్ద హోటల్ స్టైల్లో మీకు మెనూ మెనూ దొరుకుతుందా అనుకోవచ్చా? ఎలా ఉంది ఇప్పుడు వచ్చే రోజు అలా పెడతారా? అలా పెట్టి ఇంట్లో పెట్టాలి. వచ్చే ప్రభుత్వం ఎవరు రావాలనేసి అనుకుంటున్నారా? జగనే రావాలి. ఇంకా మెరుగుపరుస్తుంది అనుకుంటున్నారా విద్యా వైద్య విషయంలో? ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.